పర్ఫెక్ట్ రీస్టార్ట్. నువ్వు నేను హ్యాస్ రీ రిలీజ్, సో ఐఎమ్ రీ ఎంటరింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. వెరీ ఎక్సైటెడ్. ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ రియలీ క్యాప్టివేటింగ్. మై క్యారెక్టర్ ఇస్ షార్ట్ బట్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ టు బీ బ్యాక్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. ఓకే చేసుకున్న కదా. షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందండి. అది చాలా ఈ సినిమాలో నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే, నాకు నా ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో, ఆలీ సార్ అండ్ అనిత గారు అండ్ మా హీరోయిన్ మాల్విక. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ చేస్తామా అని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రిక మిత్రులకి, మీడియా సవర్లకి నమస్కారం. భామ అయ్యో రామ ఈ టైటిల్. సో ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ గారు. గతంలో వారు చాలామంది దగ్గర అసోసియేట్గా కో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో అలాగే ఈ సినిమాకి హీరో సుహాస్. వాళ్ళిద్దరి కాంబినేషను ఎప్పటి నుంచో వాళ్ళు జర్నీ చేస్తున్నారు. ఒక కథ అనుకొని ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అనుకుంటూ, సో మొత్తానికి 2024లో ఈ కథ పట్టణం మీదకి ఎక్కింది. అలాగే ఈ చిత్రానికి నిర్మాతలు ఇద్దరు కొత్తోళ్ళు, డైరెక్టర్ గారి ఫ్రెండ్సే అండ్ హీరోయిన్ మాలవిక. తను ఇటీవల మంచి కాలంలో జో తనే జో ఆ సినిమాతోటి తను ఫేమస్ అండ్ మంచి పెర్ఫార్మర్. తను హీరోయిన్గా అనుకొని రామ్ గారు, అలాగే మరి హీరో చైల్డ్ ఎపిసోడ్లో అనిత గారు, మరి తను ఎంత పెద్ద హిట్ సినిమా మీ అందరికి తెలుసు, నువ్వు నేను. ప్లస్ అంతేకాకుండా ఇంకా చాలా సినిమాల్లో తను హీరోయిన్గా చేయడం, తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కొద్దిగా దూరం అయ్యి మళ్ళీ ఒక మళ్ళీ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తను బిజీ అవుతారని ఆశిస్తాను. అండ్ అలాగే ఎంటైర్ క్రూకి అండ్ అలాగే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ ఆ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ ఈ మంచి టెక్నీషియన్స్ని డైరెక్టర్ గారు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవరు ఏంటి అనేది మిగతా విషయాలు డైరెక్టర్ గారు చెప్తారు.